రాజశేఖర్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్స్ కౌంటింగ్ అప్పుడు ఎస్పీ గారిని చొక్కా కాలర్ పుచ్చుకున్నారు అని కాలర్ పుచ్చుకున్నారు కదా అది మీలాంటి వ్యక్తికి మరి సమంజసమైనదేనా నేను ఎస్పీని కాలర్ పుచ్చుకున్నానని ఎవరన్నారమ్మా నేను అక్కడే ఉన్నాను సార్ అప్పుడు మీరు చూసారా చూడలేదు కానీ అప్పుడు వచ్చింది ఎవరన్నారు నీలాపనిందలు ఏమాత్రము ఎక్కడా ఏ కొంచెం కూడా బేస్ లేని నిందలు నాపైన చాలా వచ్చాయి ఇది నాకు అలవాటై మన కౌంటింగ్ రోజు గాని మరోసారి గాని ఈఎస్పీని గాని ఏఎస్పీని గాని ఏ ఒక్క చోట గాని కాలర్ పుచ్చుకున్న పరిస్థితి ఏ ఒక్క రోజు నేను చేయలేదు నా జీవితంలో ఇంకొకసారి ఏ ఒక్కసారి కూడా ఇటువంటి పని చేయగలుగుతానని చెప్పి కూడా నేను అనుకోను తర్వాత ఫ్రాక్షన్ జోన్ గా డిక్లేర్ చేసినటువంటి మీరేమో మీరు అడిగే సమయంలోనే ఎస్పీని కాలర్ పుచ్చుకున్నారు కదా ఇది సమంజసమా అని చెప్పి అడుగుతున్నారే మరి మీరెవరూ చూడలేదు ఎవరైనా కరెక్ట్గా చూసిన వాళ్ళు చెప్పలేదు ఒకవేళ అదే విధమైన పరిస్థితి జరిగి ఉంటే ఆ ఎస్పీని వచ్చి చెప్పమని చెప్పండి లేదా అక్కడ చూసిన వాళ్ళని ఏమైనా కేసు పెట్టమని చెప్పండి నా పైన ఏ ఒక్కటి జరగకున్నప్పటికీ కూడా ఇటువంటి నీలాపనిందలు రావడం చాలా దురదృష్టకరం మీలాంటి వాళ్ళు మటుకు పూర్తిగా తెలియకుండా ఇటువంటి ప్రశ్నలు నన్ను అడగడం కూడా చాలా తప్పు